ఇక శృతి హాసన్ అమ్మాయి ఈవేళ అనుకోకుండా మరి ఒంగోలు ఏం తినిందో ఏంటో తెలియదు, జ్వరం వచ్చిందంట, లేదా ఎవరు బెదిరించారో తెలియదు పాపం ఆ అమ్మాయి ఫీవరు. అక్కడ వాళ్ళ ఫోన్ చేసి వెరీ సారీ చెప్తూ నాకు కొంచెం ఒళ్ళు నల్లతగా ఉంది, దాని కోవిడ్ టెస్ట్ కూడా చేయించాను, బహుశా కోవిడ్ టెస్ట్ కోవిడ్ పాజిటివ్ కాకుండా ఉంటే బాగుంటుంది, ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ వైజాగ్, ప్లీజ్ కన్వే మై ఇది రిగ్రెట్స్ అంటూ తను చెప్పింది. సో అందరి తరఫున శృతి నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యు స్పీడీ రికవరీ. ఓకే, తను కూడా చాలా బాగా చేసిన సినిమాలో ఒక కేవలం హీరోయిన్లు గ్లామర్ కోసమే ఉంటారు, తను గ్లామర్ కాదు, కేవలం ఇందులో గ్లామర్తో పాటు ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్లోను కథలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఉంది. ఆ తర్వాత పాపం ఆ -8 డిగ్రీస్లో తను ఆ చీర కట్టుతోటి అక్కడ మంచులో డ్యాన్స్ చేస్తుంటే వణికిపోయేది, చాలా బాధ అనిపించేసింది. కానీ సినిమా చూసిన తర్వాత, సాంగ్స్ చూసిన తర్వాత మాత్రం ఆ పిల్ల ఆ వణుకు అది బాధ ఎట్లా నొక్కి పెట్టిందో తెలియదు, కానీ చాలా గ్లామర్గా వా క్యూట్గా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ శృతి, నీ ప్రొఫెషనలిజానికి, నీ ప్రొఫెషనలిజానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ దెన్ ఇక క్యాథరీన్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇది తను పోషించింది. వెరీ గుంబనంగా ఉండే క్యారెక్టర్, వెరీ కంపోజ్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ రవి ఏవైతే అనుకున్నాడో అది ఆ అమ్మాయి ద్వారా మనం రాబట్టగలిగాము. వెరీ కీలకమైన పాత్ర, అందుకనే రవి మన బాబీ ఆ క్యారెక్టర్ని బయటికి చెప్పడానికి రెడీగా లేడు. అండ్ నేను చెప్పానా? చెప్పదు. ఓకే, చెప్పాలి.